జీవితమే ఓ పరీక్ష. జీవితంలో ఎదురయ్యే విషమ పరిస్థితులకు, అది పెట్టే పరీక్షలకు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రతిస్పందిస్తారు. సాధారణ సమయాల్లో ఎంతో విజ్ఞతగా వివేకంగా మసలుకునే వ్యక్తులు కూడా ప్రతికూల సమయాల్లో చాలా అనాలోచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విషయానికి సంబంధించి మిత్రులు సుమిత్ర సురేష్ల ఉదంతం నన్ను ఎంతగానో ఆలోచింపజేసింది. మేము ముగ్గురం బాల్య స్నేహితులం, చాలా ఏళ్ల పాటు కలిసే చదువుకున్నాం. సుమిత్ర చదువులో ఎంతో తెలివిగా చురుగ్గా ఉండేది, ఏ పనైనా ఉత్సాహంగా తనే ముందుండి చేసేది. సుమిత్రలా చురుగ్గా ఉండకపోయినా సురేష్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నారు. తరువాత సురేష్ కష్టపడి వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. సుమిత్ర కూడా అతనికి ఎంతో సహకరించింది. అప్పుడప్పుడు నేను వాళ్ళని కలుస్తూ ఉండేదాన్ని. వాళ్ళ తోటలో కూర్చొని చిన్ననాటి కబుర్లను నెమరవేసుకుంటూ ఉండేవాళ్ళు. సుమిత్ర సురేష్లు పైకి సంతోషంగా ఉన్నా వాళ్ళ మనసులో కాస్త విచార ఛాయలు కనిపించేవి. వాళ్లకు సంతానం లేదు. ఏ కారణం చేతనో పిల్లల దత్తతకు కూడా వాళ్ళు అంతగా సముఖత చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు సుమిత్ర నాకు ఫోన్ చేసి సాయంకాలం భోజనానికి రాగలవా అని ఆహ్వానించింది. ఎప్పుడూ పిలిచినట్లే ఈసారి కూడా భోజనానికి పిలిచారనుకున్నాను. కానీ నేను వాళ్ళింట్లో అడుగు పెట్టిన తర్వాత తెలిసింది అక్కడేదో విషాదం అలుముకుందని. నన్ను చూసేసరికి సుమిత్రలో దుఃఖం కట్టలు దించుకుంది. అలా ఏడుస్తూనే అసలు విషయం చెప్పింది. ఈరోజు మెడికల్ చెకప్కి వెళ్ళాను, ఎప్పటిలాగే అంతా బాగుందనే రిపోర్ట్ ఇస్తారనుకున్నాను. కానీ నా మూత్రపిండాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పాపం, కిందటి ఏడాదే సురేష్కు కూడా గుండెపోటు వచ్చింది. ఒకరికొకరుగా బతుకుతున్నారు. గుండెలు పగిలే ఇలాంటి వార్తలు వాళ్ళకు బాధ కలిగించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే ఎంత బాధలో ఉన్నా సురేష్ ఆచరణాత్మక దృక్పథంతో ఆలోచిస్తాడు. అందుకే మనం ఇప్పుడు మిగిలిన కాలంలో డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించాలి. మనకు వారసులు కూడా లేరు. సమాజంలో ఎందరో అనాథ పిల్లలు ఉన్నారు. వారందరినీ మన పిల్లలే అనుకుందాం. మన సంపదతో వారిలో కొందరికైనా అండగా నిలబడదాం అన్నాడు సురేష్. కానీ సుమిత్ర భర్తతో విభేదించింది. అసహనంతో ఊగిపోయింది. నేనెప్పుడూ నా సొంతానికి ఖర్చు పెట్టుకోలేదు. ఇక ఎంతకాలం బతుకుతానో తెలియదు. అందుకే నా ఇష్టమైన రీతిలో జీవితాన్ని అనుభవిస్తాను, ఉల్లాసంగా గడిపేయాలనుకుంటున్నాను అంది సుమిత్ర. నేనేం మాట్లాడలేకపోయాను. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సురేష్ కన్నా సుమిత్రని ఎక్కువసార్లు కలిశాను. ఆమె పూర్తిగా తన జీవన శైలిని మార్చేసుకుంది. ఫ్యాషన్ దుస్తులు, వజ్రాల నగలు ధరించడం, ఖరీదైన జీవితాన్ని గడపడం అలవాటు చేసుకుంది. మనస్సులోని విషాదాన్ని మర్చిపోయేందుకు బాహ్య ప్రపంచంలోని ఆకర్షణల చుట్టూ పరిగెత్తింది. శ్రీమంతుల సహవాసంలో ఆడంబరాలకు అలవాటు పడింది. సురేష్ మాత్రం ఎంతో నిబ్బరంగా ఎప్పటిలానే జీవిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఆ సేవా కార్యక్రమాల గురించి వివరాలు కూడా అడిగేవాడు. ఒకరోజు సురేష్ నాకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. వెళ్ళాక ఆయన రాసిన వీలునామా చూసి విస్తుపోయాను. ఆర్థిక స్తోమత లేని అనాథ పిల్లలకు ఉపకార వేతనాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని, విద్యా సంస్థలకు గ్రంథాలయాలకు విరాళాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కడా తన పేరు ప్రస్తావించవద్దని, అన్ని విరాళాలను తన భార్య పేరు మీదే ఇవ్వాలని వీలునామా రాశాడు. అతని కేసి ఆశ్చర్యంగా చూశాను. అవును, మా అభిప్రాయాలు వేరుగా ఉండవచ్చు, కానీ ఆమె సహాయం లేకపోతే నేను వ్యాపారంలో ఇంత అభివృద్ధి సాధించలేకపోయేవాడిని. ఎంతోమంది అభాగ్యులైన చిన్నారులు చెల్లని తల్లిగా సుమిత్రను తలుచుకుంటే చాలు అన్నాడు. వారం రోజుల తరువాత సుమిత్ర ఆరోగ్యం క్షీణించింది. నేను ఆసుపత్రికి చేరుకునేసరికే ప్రాణం పోయింది. ఆమె బ్యాంకు ఖాతాల్లో రూపాయి కూడా మిగల్లేదని తెలిసింది. తోడు లేరన్న దిగులతో ఏడాదికి సురేష్ కూడా నిద్రలోనే కన్ను మూశాడు. సుమిత్ర పేర పిల్లలకు సాయం అందిస్తున్నప్పుడల్లా ఇద్దరూ గుర్తొస్తారు.
తాము ఎక్కువ కాలం బతకమని ఇద్దరికీ తెలుసు, కానీ వాస్తవాన్ని ఎదుర్కోవడంలో ఇద్దరు వేరువేరు మార్గాలను ఎన్నుకున్నారు. ఇది ఒక నిజ జీవితంలో జరిగినటువంటి నిజ జీవిత సంఘటన. శ్రీమతి సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్, ఆవిడ జీవితంలో జరిగినటువంటి సంఘటన. జై హింద్ మీ లోకేష్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.